ఇంకొక ముంచయం నేను మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇవాళ వరకు ఎవరి గురించి మాట్లాడినో వాళ్ళు ఎవరు నా దగ్గరికి రాలే మొత్తం చరిత్ర తీయండి మీరు ఒకవేళ నేను చెప్పేది నిజమైతే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఆ పర్సన్స్లో ఒక్క పర్సన్ కూడా నా దగ్గరికి రాలే ఇవాళ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిదాడా నేను చెప్తే నేను జగన్మన్నా నాకు చుట్టమా లేకపోతే నేను పోయి ఏమైనా టీటీడీ మెంబర్ తీసుకున్నానా లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాకు పది కోట్లు ఇచ్చిండా కానీ నేనైతే నేను వేరే పార్టీలతో డబ్బులు తింటాను కదా జగన్మోహన్ రెడ్డి నాకు ఏమైనా ఇచ్చిండా నేను ఇవ్వాలంటే ఇవాళ వన్ పర్సెంట్ టు త్రీ పర్సెంట్ ఓటు బ్యాంక్ని కన్వర్ట్ చేయగలిగిన స్టేజ్లో నేను ఒక మాట నేను చెప్తే పలానోళ్ళు గెలుస్తారు అంటే అట్లా టర్న్ అవుతుంది కానీ నేను ఇవ్వాలి వరకు నేను ఎవరినేమి అడగలే అంటే తెలంగాణలో ఏపీలో ప్రాతినిధ్యం వహిస్తా జనసేన పార్టీ కంటే కూడా మీరే ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే అట్లా ఉంటుంది ఇప్పుడు జనాలు నాకుంటే ఫ్యాన్స్ షేర్ నాకు ఉంటుంది కదమ్మా సో ఇదే హెడ్ లైన్ ఫిక్స్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారి కంటే వేణుస్వామి నేను నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే నాకు నన్ను ఎంతమంది తిట్టినా నన్ను నమ్మే ఫ్యాన్స్ నాకు ఉంటారు మౌత్ పబ్లిసిటీ నేను తెలంగాణ గెలుస్తుంది టీఆర్ఎస్ ఓడిపోతుంది కాంగ్రెస్ గెలుస్తుంది అని నీలాంటి వాళ్ళకి ఎంతమంది చెప్పుంటా వాళ్ళు ఎంతమందికి చెప్పుంటారు సో నాకంటూ మౌత్ పబ్లిసిటీ ఉంది కదా సో నేను ఓన్లీ సోషల్ మీడియానే పులి అంటే నేను సోషల్ మీడియా పులిని కాదు కదా నేను సోషల్ మీడియాలో ఏం పెట్టినా గత ఆరు నెలల నుండి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ లేదు నాది సో నేనేమి యూట్యూబ్ను వాడతలేను సోషల్ మీడియాను వాడతలేను మొన్న ఎవరో విమర్శిస్తున్నాను నేనడా డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేయించుకుంటున్నాను అరే పిచ్చినాయాల డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు కాదరా నేను సంవత్సరానికి లాస్ట్ ఇయర్ చేసే ఇంటర్వ్యూ మళ్ళీ ఇవాళ చేస్తున్నా డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ అంటున్నాడు కూల్ కాకుండా నేను చేసేది ఏం లేదు నేను చెప్పడం నా బాధ్యత విత్తనాలు వేయడం నా బాధ్యత పెరిగినాకా చెట్టు వీక్కపోతారా చెట్టు దుంచుకుంటా మీ నేను విత్తనాలు వేసి వదిలేస్తా అంతవరకే కానీ నాకు నేను చెప్పడం నా ఇష్యూస్ ఏ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ పెళ్ళయ్యే భాగ్యం యోగ్యం లేదు ప్రభాస్ జాతకంలో పెళ్లి యోగం లేదు ఓకే ఎటా చెప్పిన వాడి నాకు తెలుసుకునే లెక్కలు ఆ లెక్కలు నీకు చెప్పాలన్నా కలత్ర యోగం ఉంది ద్వికలత్ర యోగం ఉంది యోగం ఉంది నీకు ఏమర్థమైంది రైనా ఏం అర్థం కాదు అందుకని వేణుస్వామి చెప్పేది సింపుల్గా ఉంటుంది తెలంగాణ శ్లంగ అటకుని వెళ్ళిపోతుంది పటకన పట్టుకో అతం అయిపోయింది అంతేగాని ప్రభాస్ కు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఓకే ఆయనకు లేదు ఇప్పుడు ఎట్టా తెలుస్తుంది నీకు తెలుసు నాకు ఆయనకు సంబంధించిన మనుషులు కూడా నా దగ్గరికి వస్తారు కదా జాతకాల గురించి వస్తారు కదా ఆయన బాగుగోరే వాళ్ళు ఆయన ఉంటారు కదా వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు కదా గురుగారు ఏం చేద్దామని అడుగుతారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎంతోమంది నన్ను అడుగుతారు పవన్ కళ్యాణ్ గారికి గురుగారు పూజలు చేద్దామా మీరే చేయించండి సీఎం అయ్యే భాగ్యం ఉందా సీఎం కాకుండా మినిస్టర్ అనే భాగ్యం ఉందా అంటే నేనేమంట అంటే ఆ యోగం మీరు ఆయనతో మాట్లాడి ఆయన కూసపబెట్టండి నేను పూజ చేస్తా అంట ఆయన కూర్చోకుండా నేను చేయను అంట నేను చేసే పూజలలో వాళ్ళు కూర్చుంటే ఫలిస్తాయి అని నేను ఆయన కూర్చోకుండా నేను చేయను నాకు ఎందుకు అవసరం నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి పూజ చేయించిన పరిస్థితులు ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పాల్గొనలేదు కానీ ఆయన సీఎం అయ్యారు ఎట్లా ఆయన ఒకసారి కూర్చొని వెళ్ళారు ప్రారంభం చేసింది ఆయనే ఓకే సంకల్పం చెప్పుకొని పోయారు అది ఎన్ని ఎనిమిది వారాలు చేసినాం ఒక్కసారి చేసింది కదా అది ఎనిమిది వారాలు చేస్తాం ఆయన సంకల్పం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత రైట్ టాలీవుడ్ నుంచి మరో సెన్సేషనల్ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి గంగోత్రి సినిమా నుంచి పుష్ప ద రైజ్ వరకు నేషనల్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం ఎలా చూడాలంటారు ఎప్పుడో చెప్పిన నేను లాస్ట్ ఇయర్ చెప్పిన ఆయనకు తిరుగులేదని ద ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్ నిజమైన పాన్ ఇండియా స్టార్ ఇండియాలో ఓకే ఓ అల్లు అర్జున్ ఆయన జాతకం తిరుగులేదు ఇంకా పదిహేను ఏళ్ళు ఓకే ప్రతి సినిమా సక్సెస్ అంటారా గ్యారెంటీ మినిమం తిరుగులేదు ఆయనకు అండ్ వన్ మోర్ హీరో రామ్ చరణ్ గారికి సంబంధించి రీసెంట్గా ఆయనకి పాప పుట్టింది క్లింకార అనే పేరుతో ఇంకా నెక్స్ట్ ఎంతమంది పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని చెప్పి ఆ పాప ఫోటో కింద కమెంట్స్ రూపంలో వస్తూ ఉన్నాయి లేరు లేదా ఓకే ఈ పేరుకి సంబంధించి ఒకసారి క్లారిటీ తీసుకోవాలి క్లింకారము పెట్టుకున్నారు అండ్ వన్ మోర్ థింగ్ పుట్టిన టైం ని బట్టి ఆ నిమిషాలు సెకండ్లు గంటలను బట్టి పేరు పెట్టుకోవాలా నచ్చిన అక్షరాన్ని బట్టి పేరు వేరు వేరు ఓకే అంటే ఖచ్చితంగా జన్మనామంతో లింక్ అయి ఉండాలి లేదంటే దానికి రిలేటెడ్ సంబంధమే లేదు జన్మనామం ఎందుకు పెట్టిరు అంటే జనాలు మర్చిపోతారు అని పెట్టిరు ఉదాహరణ చూచే చోలా అంటే అశ్విని నక్షత్రం సపోజ్ మీ ఇంట్లో ఎవరో మీ ఇంట్లో ఒక డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బైలో మీ ఇంట్లో మీ అన్నను తమ్ముడు పుట్టిండు మేషరాశిలో పుట్టిర్రు వాళ్ళకు తెలియక మేము మర్చిపోయినాము వాళ్ళకి ఏం నక్షత్రమో తెలియదు సో జనరల్గా మేము ఏమంటాము చెన్నయ్య అని చెప్పమంటాం చూచే చెన్నయ్య అంటే అశ్విని నక్షత్రం రెండో పాదం మేషరాశి అట్లనే ఒక అమ్మాయి పుట్టింది మీ ఇంట్లో పంతొమ్మిది వందల మీ అక్క మీ అక్కనో మీ చిన్నమ్మనో పుట్టింది ఆమె జన్మనామ మీరు చెప్పారు గురువుగారు మాకు ఆమె డేట్ ఆఫ్ బర్త్ లేదండి కానీ ఆమె జన్మనాభం మాత్రం టొక్కమ్మ అండి గుర్తుంది అని అవును టొక్కమ్మ నా అమ్మ టేటో పాపి ఉత్తరా కన్యా రాశి రెండో పాదం అని చెప్పినైపోయింది ఉత్తరా నక్షత్రం రెండో పాదం అంటే ఇవన్నీ కూడా ఎందుకు పెట్టిరు ఈ పేర్లు అంటే ఒకవేళ మీకు జాతకాలు తెలియకపోతే డైరెక్ట్గా బ్లైండ్గా పంతుల దగ్గరికి వెళ్ళిపోయి పంతులు గారు నాది టొక్కమ్మ జన్మనామం అండి అనగానే జాతకం చెప్పేస్తాడు పంతులు ఓకే అందుకని పెట్టిరది చాలా ఈజీ మెథడ్లో పెట్టి బ్యాక్ వెళ్తే వాళ్ళకి అసలు టైం తెలియదు ఏమీ అందుకని అని చెప్తున్నా ఓకే ఇప్పుడు టైం తెలియదు కరెక్టే కానీ పుట్టంగా నైతే పంతులు తిరిగిపోతాడు కదా ఇంట్లో పోతాడు కదా ఇప్పుడు పంతొమ్మిది వందల అరవైలో సపోజు ఎవరో ఒక పర్సన్ పుట్టిండు ఆయనకు అసలు జ్యోతిష్యం తెలియదు జాతకం తెలియదు వాళ్ళ ఇంటి ఏం తెలియదు ఆయన పోయి ఏం చేసిండు అయ్యా సార్ పంతులు గారు నా కొడుకు పుట్టిండు ఇగో పలాందంటే పంతులు ఏం చేస్తాడు బిడ్డ చూసి ఇగో గోప నీ కొడుకు పేరు రేవంత్ అని పెట్టిండు ఏం నక్షత్రం రేవంత్ అంటే నక్షత్రం తులారాశి సింపుల్ వచ్చేసింది అందుకని ఎక్కడికి పోయినా రేవంత్ అనే పదం నువ్వు రేవంత బిడ్డ జన్మనావు నీ తులారాశి పో అయిపోయింది అంటే ఈజీ చాలా ఈజీ ప్రాసెస్ అట్లా సో చాలా ఈజీ ఇది హిమవంతుడు హిమవంతుడు అంటే పుష్యమి నక్షత్రమా పో కన్యా కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం సో ప్రతి నక్షత్రానికి ప్రతి రాశికి ఈ బ్లైండ్గా గుర్తుంచుకోవడానికి పేర్లు అందుకని చాలా ఈజీ యాక్సెస్లో ఇవి పెట్టిరు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రాసెస్ ఏంది తెలంగాణలో ఎప్పుడు మనకు జాతకాలు పేపర్ల మీద రాసి ఎవ్వరు రాయరు ఇక్కడ ఏంది పరిస్థితి అంటే సంక్రాంతి అయినాక మూడు రోజుల పుట్టిన బిడ్డ పంతొమ్మిది వందల ఎనభై ఏడు గోజలింటికి వస్తున్నాయి అయిపోయింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడుల సంక్రాంతి అయినాక మూడు రోజులకు సంక్రాంతి పద్నాలుగు తారీఖు పదిహేడు తారీఖు పుట్టినావు గోజుల ఇంటికి వస్తున్నాయి అంటే సాయంత్రం ఆరు గంటలకు పుట్టినావు నువ్వు ఎందుకు ఆరు గంటలకు భార్యలు ఇంటికి వస్తాయి అయిపోయింది నీ జాతకం ఆ టైంతో సహా వచ్చేసింది కదా సింపుల్ అదే ఆంధ్రాలో అయితే పేపర్ మీద రాసి పెడతారు చాలా తేడా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ ఆంధ్రా తీసుకుంటే అక్షరాభ్యాసానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఎందుకంటే అక్షరాభ్యాసం అనేది పెళ్లితో సమానంగా చేస్తారు ముహూర్తం చూసి సరస్వతి టెంపుల్కి వచ్చి బాసరకు వచ్చి తెలంగాణ అట్లా కాదు తెలంగాణలో పోయినవా ఫస్ట్ వాడు వాడు బాసరా ఆ జయగ్ పోతాడు మంచిగా క్వార్టర్ వేసుకుంటాడు బీర్ అవుతాడు ఎంజాయ్ చేస్తాడు ఒక టూర్ లెక్క అయిపోతాడు వెళ్ళిపోతారు అంటే ఒక్కొక్క ఆచారం వ్యవహారం ఒక్కొక్క సాంప్రదాయం బట్టి ఉంటుంది బట్ ఇక్కడ వన్ మోర్ క్వశ్చన్ నేను అడుగుతాను గురుజీ పెళ్ళిళ్ల విషయంలో ముహూర్త బలము దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి జీలకర్ర బెలం పెట్టేదానిక తాలి కట్టేదానిక జీలకర బలంకేయాలి అవునా ప్రామాణికం శాస్త్రం కూడా జీలకల బలమే చెప్తుంది ఎందుకంటే అప్పుడే కదా చూసుకునేది ఇద్దరు చూసుకునేది అప్పుడే దాని తర్వాత నీకు మిగతా మొహం చూసుకునే సందర్భం చాలా ముఖ్యమైన సందర్భం అంటే ముహూర్తంలో చూసుకోవాలి అంతకుముందు చూసుకోవచ్చు లక్షసార్లు అది వేరే విషయం అది రెస్టారెంట్లో చూసుకోవచ్చు హోటల్లో చూసుకోవచ్చు ఎక్కడ చూసుకోవచ్చు కానీ పెళ్లి బిడ్డ మీద చూసుకునేది ముఖ్యమైన విషయం ఓకే అండ్ మన తెలంగాణ సైడ్ అంటే ఇక్కడ ఎక్కువగా డేలో మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి డే ముహూర్తాలకు ప్రయారిటీ ఎక్కువగా ఉంటది ఇక్కడ పరిస్థితులను బట్టి బట్ ఏపీ విషయానికి వస్తే రాత్రులు ఎక్కువగా ముహూర్తాలు పెడుతూ ఉంటారు బ్రహ్మ ముహూర్తం అంటారు తెల్లవారుజామున ముహూర్తం అంటారు లగ్న బలమనేది సేమ్ ఉంటది అభిజిత్ లగ్నం అనేది ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్గా ఉదయం పదకొండు నుండి పన్నెండున్నర మధ్యలో వచ్చే ముహూర్తం ఈజ్ బెస్ట్ ముహూర్తం దాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు సో ఆ ముహూర్తాన్ని మించింది ఏ ముహూర్తం ఉండదు సో ఏదైనా అదే ముహూర్తము బట్ అక్కడ ఏందంటే మీకు నైట్ ముహూర్తాలు చేసుకోవడం అలవాటు వాళ్ళకు ఉదాహరణ రేపు పొద్దున రేపు తెల్లవారుజామున రాత్రి రెండు గంటలకు పెయిన ఉంటుంది ఇప్పుడు రిసెప్షన్ పెట్టుకుంటారు సో వాళ్ళంతా నైట్ ముహూర్తాలు అదొక సాంప్రదాయం క్వశ్చన్ ఉంటుంది ఇవి ఇక్కడ మధ్యరాత్రి పెళ్లి చేసుకుంటారు నిద్రపోతుంటారు ఎవరిక దోపికుండదు అదో సాంప్రదాయం చెప్తున్నా కదా ఇప్పుడు తమిళనాడు కనుక అమావాస్య మంచిది అన్నట్టు ఇలా అదొక అలవాటు మించి వాళ్ళ పెద్ద శాస్త్రం ఏం లేదంటే వాళ్ళ ఆచార వ్యవహారాలు అంతే అంతకు లేదు అండ్ మీరు చాలా పూజలు కామాఖ్య దేవాలయంలో చేస్తూ ఉంటారు అనేక వీడియోల్లో నేను చూశాను ఆ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ప్రాశస్త్యం లేదంటే గెలుపోటంలను డిసైడ్ చేసే ఒక శక్తి ఆ దేవస్థానానికి ఉందంట హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాకపోతే ఏమైతుంది అంటే జనాలు వెళ్తున్నారు కానీ ఏం చేయాలో తెలుసుకోవాలి కదా ఇప్పుడు శక్తి పీఠాలలో క్రియాపీఠం ఇప్పుడు కామాఖ్య అనేది యోనిపీఠం అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు ఇప్పుడు తిరుపతి ఉంది తిరుపతిలో వెంకటేశ్వర దగ్గర దర్శనం చేసుకుంటే చాలు మనం ఏం లేదు సరస్వతి బాసుర పోయినప్పుడు ఏం చేస్తాం అన్నప్రాసన మన స అక్షరాభ్యాసం చేస్తాం నువ్వు అక్షరాభ్యాసం పోయినప్పుడు ఆ పూజ చేయకుండా దర్శనం చేసుకుని వస్తే లాభం ఏముంది అట్లనే కామాఖ్యకు పోయినప్పుడు నువ్వు ఏ పూజకు పోతున్నావు కామాఖ్య అనేది పేరే కానీ పది దేవాలయాలు ఉన్నాయి దశ మహావిద్యాలు అసలు నీకు ఏం కావాలని పోతున్నావు ఇక్కడ నుండి పొలోమని ఫ్లైట్ ఎక్కేసి కామాఖ్యలా దిగుతున్నావు పోతున్నావు దర్శనం చేసుకుంటున్నావు వస్తున్నావు మొన్న నాకు తెలిసిన ఒక ప్రముఖ పొలిటీషియన్ పోయింది కామాఖ్యకు ఉత్తగానే దర్శనం చేసుకుని వచ్చింది నువ్వు ఎందుకు నీ మీద కేసులు పోతుందుకు నువ్వు పోయినప్పుడు పూజ చేసుకొని రావాలి కదా నువ్వు దేనికోసం పోవాలి బగాాలంకి పూజలు చేసుకొని రావాలి పూజలు చేసుకోకుండా దర్శనం చేసుకొని వస్తే నీకు రెమిడీ ఎట్లయితే సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు రాముడి దగ్గరికి పోతే దర్శనం చేసుకొని రావచ్చు శివుడి దగ్గరికి పోతే దర్శనం చేసుకొని రావచ్చు కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఉంటాయి పది రకాల పనులు ఉంటాయి పది రకాల క్రియల్లో నువ్వు సినిమా హీరోయిన్వా పొలిటీషియన్వా బిజినెస్మెన్ వా ఎంటర్ప్రన్యూర్వా నీకు జైలుకు పోయే యోగం ఉందా లేకపోతే నువ్వు ఎమ్మెల్యే కావాలన్నా మినిస్టర్ కావాలన్నా నీకు డబ్బులు కావాలన్నా భర్త కావాలన్నా సంతానం కావాలన్నా రకాల క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్కు సంబంధించిన రెమెడీ ఉంటుంది సో నువ్వు ఆ రెమడీ చేసుకొని వస్తే సఫలీకృతం అవుతుంది తప్ప దర్శనం చేసుకొని వస్తే సఫలీకృతం ఎట్లయితుంది సో దానివల్ల ఫెయిల్యూర్ అవుతుంది చాలామంది పొయ్యి వస్తున్నారు పొయ్యి వచ్చినంత మాత్రం డెవలప్మెంట్ కాదు నీకు ఏం కావాలనో అక్కడ చేయించుకో నువ్వు పది రకాల పూజలు ఉంటాయి పది రకాల అమ్మవార్లు ఉంటారు పది రకాల దేవాలయాలు ఉన్నాయి నువ్వు పది గుడులకు తిరిగి దర్శనం చేసుకో లేకపోతే నీకు ఏం కావాలి శత్రువు మీద జయం కావాలన్నా డబ్బు కావాలన్నా అధికారం కావాలన్నా వశీకరణం కావాలన్నా నీకు వశీకరణం కూడా సిద్ధిస్తుంది అక్కడ ఈ అన్ని అంశాలకి ఒక్కొక్క ప్రాముఖ్యతమైన పూజలు ఆ పది రకాల పూజలు ఉన్నాయి ఈ తెలవకుండా నువ్వు పోయి ఉత్తగా దండం పెట్టుకొని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రాజశ్యామల యాగమం చేస్తూ ఉంటారు లేదంటే ఇప్పుడు అది కూడా రెండు ఉంటాయి అమ్మా యాగం అవన్నీ చిన్న చిన్నవి వాటి గురించి ఎవరు జనరల్ జనరల్గా పెద్దయే ఉంటాయి రాజశ్యామల భగాలముకి చేస్తారు బట్ వాటిలో కూడా వామాచారం దక్షిణాచారం ఉంటుంది దక్షిణాచారం అంటే కుడి చేతం చేస్తారు దాంట్లో అంతా పూలు పండ్లు పాయసం పెట్టి చేస్తారు వామాచారం వచ్చేటప్పటికి నాన్ వెజ్ లిక్కర్ కంపల్సరీ ఉంటుంది సో ఈ ప్రాసెస్ వేరు ఈ ప్రాసెస్ వామాచారంలో నేను ఒక్కడే ఫేమస్ ఎందుకంటే అవి చేయాలంటే భయపడతారు కాబట్టి నేను ఒక్కడే రిజల్ట్ కూడా తొందరగా ఉంటుంది నేను చేయిస్తాను సో జనరల్గా నేనే ప్రచారంలోకి తీసుకొచ్చినా కాబట్టి దాని క్లారిటీ ఏంది అనేది నాకు ఒక అవగాహన ఉంది వామాచారం ఎట్లా చేయాలి అక్కడ ఏంది పరిస్థితులు అనేది చాలా ఏం చేస్తున్నారు ఈ మధ్యన దీన్ని అడ్డం పెట్టుకొని మనం ఏదో టీవీలో చెప్పంగానే అందరు అందరూ వెళ్ళిపోయి దర్శనాలు చేసుకొని వస్తారు దర్శనాలు చేసుకోవడం కాదు అట్లీస్ట్ అక్కడ ఒక ఒక చిన్న పూజన చేసుకొని వస్తే అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ నైన్ టూ